చిత్తూరు వ్యాప్తంగా గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షలు సజావుగా ముగిశాయి. 75% అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన 1873 ఖాళీలను గుర్తించింది. ఈ కాలేజీలను భర్తీ చేసేందుకు పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీస్, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పరీక్షలకు 226 కేంద్రాలలో 37848 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 28668 మంది పరీక్ష రాశారని, 9180 మంది హాజరు కాలేదని, మొత్తం మీద 75.75% మంది హాజరయ్యారని జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణలో భాగంగా మన చిత్తూరు జిల్లాలో కూడా పరీక్షలు నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలు పురస్కరించుకుని మరి పంచాయతీ శాఖ మంత్రులు వారి సూచనల్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. శానిటైజేషన్ కూడా చేయడం జరిగింది. అభ్యర్థులు కూడా స్వతహాగా వచ్చి ఏ ఇబ్బందులు లేకుండా ఈరోజు పరీక్షలకు హాజరు కావడం జరిగింది. కానీ పొద్దున 37848 మంది హాజరు కావచ్చు ఉండగా 28668 మంది మాత్రమే హాజరై పరీక్షలు రాయడం జరిగింది. దాదాపు పొద్దున 9180 మంది అభ్యర్థులు వేరే హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం కూడా 25019 మంది అభ్యర్థులు మనకు పరీక్షలు రాయాల్సి ఉండగా 18900 మాత్రమే పరీక్షలకు హాజరై రాయడం జరిగింది. అంటే దాదాపుగా మొత్తం తీసుకుంటే 75% అభ్యర్థులు మనకు ఈరోజు పరీక్షలకు హాజరై రాయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం